गुड ईवनिंग फ्रेंड्स एलांदर अंदर बहुत आलवेज एन के ना पे शेखर वेलकम बैक टू अवर यूट्यूब चैनल एन के प्राइस सेक्शन ट्रेडिंग इन तेलुगु। सो चाल मंदिर अड़ा एंकंटे पात चैनल एन के ट्रेडिंग ट्रिक्स आ चैनल एवरी फ्राइडे इन्वेस्टमेंट स्टॉक्स आइडियाज इस्तू उंटामु। ओक्कोक्कसारी पोजिशनल स्टॉक्स ओक्कोक्कसारी तक्कुव टाइम लो एक्कुव रिटर्न वच्चे स्टॉक्स पोर्टफोलियोलो ऐड चेसुकुने स्टॉक सेम अलागे ఈ ఛానల్లో కూడా ఎవరీ ఫ్రైడే ఒక బెస్ట్ స్టాక్ మీకు ఐడియా డెఫినెట్గా ఇస్తూ ఉంటాను। సో రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి। సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు మీ మొబైల్కి కానీ లేదా ఈమెయిల్కి కానీ రావాలనుకుంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి। అలాగే మండే రోజు అనాలసిస్ మనం సండే రోజు మీకు వీడియో దొరుకుద్ది। సో దాని కోసం కూడా వెయిట్ చేయండి। సో ఈ రోజు మీకు చెప్పబోయే స్టాక్ వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్। ఓకే సో దాంట్లో ఇంటర్నల్ గా ఏ న్యూస్ వచ్చినా అది మనకి సంబంధం లేదు। టెక్నికల్ గా అలాగే ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ తో కొన్ని లెవెల్ ఆఫ్ పారామీటర్స్ తీసుకొని ఈ స్టాక్ ని ఐడెంటిఫై చేయడం జరిగిందిమాట। ఓకే ఫ్రెండ్స్ అలాగే లాస్ట్ టైం మనం చేసుకున్న పాత యూట్యూబ్ ఛానల్ లో ఎన్కేస్ ట్రేడింగ్ ట్రిక్ ఛానల్ లో ఐడియా చెప్పాము। రీసెంట్గా అయితే ఐడియా చెప్పాము 8 రూపీస్లో చెప్పాము। చాలా రోజులు వెయిట్ చేశారు, చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత అది 6 రూపీస్ కూడా వచ్చింది। మళ్ళా హోల్డ్ చేయాలని చెప్పి అడిగితే వాళ్ళు కూడా మనం ఆన్సర్ చెప్పాము హోల్డ్ చేసుకోండి అని చెప్పేసి, లేదు బ్యాడ్ కంపెనీ అప్పుల్లో ఉండిపోయింది అది పెరగడానికి అవకాశం లేదు చాలామంది చెప్పారు। కానీ ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ తో మనము అన్ని విధాలుగా ఏ పారామీటర్స్ చూస్తే అది త్వరగా రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుందనే పాయింట్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే ఇవ్వడం జరుగుతుందన్నమాట। అలాగే ఒక వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, రాబోయే రోజుల్లో 14 రూపాయలు వస్తుంది అందరూ బుక్ చేసుకోండి అని కూడా చెప్పాను। ఇప్పుడు చూస్తే 16 ప్లస్లో ఉందన్నమాట। సో అలా రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నాము మనం పొజిషనల్ స్టాక్ గురించి। సో ఈరోజు స్టాక్ ఐడిబిఐ స్టాక్, ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్. చాలా రోజుల కన్సల్టేషన్ తర్వాత ఒక మంచి మొమెంటం దీంట్లో వచ్చింది। డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి। ఓకే అది ఎలాగా ఏంటి అనేది మనం ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం। ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోని కంటెంట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి। అలాగే వీడియోలోని కంటెంట్ మీ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియో లింక్ని షేర్ చేయడం మర్చిపోకండి। అలాగే మీరు లైవ్ మార్కెట్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి। టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేకపోతే నా వాట్సాప్ నంబర్ 8633991504కి వచ్చి హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు ఆటోమేటిక్గా టెలిగ్రామ్ లింక్ దొరుకుద్ది। ఓకే ఫ్రెండ్స్, మనం దీంట్లోకి వెళ్ళిపోదాం ఐడిబిఐ। సో ఐడిబిఐ చూడండి, ఇప్పుడు 53.95 అంటే 54 నడుస్తుంది, ఈరోజు హై వచ్చేసి 55 వచ్చిందన్నమాట। అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మార్కెట్ కొంచెం దిగినా కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పార్ట్లో చేసుకోవచ్చు, బట్ అక్యురేట్గా మీరు బై లెవెల్ అంటే అక్యురేట్గా మార్కెట్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఎక్కడ ఉంటుందంటే ఈరోజు హై పైన మనం బై ఎంట్రీ తీసుకోవాలన్నమాట। ఇంట్రాడేలో 55 దాటగానే చేయొచ్చు, లేకపోతే క్లోజింగ్ బేసిస్లో కూడా చేయొచ్చు, బట్ 55 పైన ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అయిందో ఆ దాని తర్వాత మీరు ఎనీ పాయింట్ ఆఫ్ టైం దీంట్లో పెట్టుకోవచ్చు। అంటే లైక్ 55 నుంచి ఒకవేళ 52కి వచ్చిందనుకోండి అప్పుడు కూడా మీరు బై చేయొచ్చు। 55 నుంచి పైకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, కొంచెం కిందకి కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది, బట్ ఈ స్టాక్లో ఇప్పుడున్న సినారియో ప్రకారము కిందకి రావడానికి ఎక్కువ అవకాశాలు కనపట్లేదు। సో 95% మార్కెట్ కిందకి వస్తుంది అనే పాయింట్ దీంట్లో క్లియర్గా కనపట్లేదు, కాబట్టి తప్పకుండా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ రాబోయే రోజుల్లో ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్ని చూజ్ చేసుకున్నాను అన్నమాట। ప్రైస్ యాక్షన్లో మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్ చూడండి, మార్కెట్ ఒక లెవెల్ నుంచి కింద పడింది, రైట్? కింద పడిందంటే చాలా నెమ్మదిగా పడింది, ఇక్కడ వీక్లీ పెట్టాను అంటే ఒక క్యాండిల్ ఈక్వల్ టు వీక్లీ, ఓకే ఒక టోటల్ వీక్లో జరిగిన ట్రెండింగ్ని ఒక క్యాండిల్ చూపిస్తుందన్నమాట చూడండి। చాలా కన్సల్టేషన్ అయింది, పడింది, కన్సల్టేషన్ పడుతూ కన్సల్టేషన్ అయింది, మళ్ళీ పడింది చూడండి, మళ్ళీ ఒక లో లెవెల్ క్రియేట్ చేసింది ఈ పాయింట్ 20 అరౌండ్ 20 అనుకుందాం। ఇప్పుడు మీరు గమనిస్తే మార్కెట్లో ఒక మంచి బూమ్ వచ్చింది, మార్కెట్ పెరిగింది, రైట్? పెరిగిన తర్వాత మళ్ళీ కరెక్షన్ తీసుకుని కన్సల్టేషన్ అయింది, ఓకే ఇదంతా కన్సల్టేషన్ అయింది, ఓకే ఇక్కడ మీరు గమనిస్తే
2020 జూలై నుంచి కంటిన్యూస్ గా కన్సాలిడేషన్ అయ్యింది. కన్సాలిడేషన్ అయిన తర్వాత విత్ వాల్యూమ్ తో మంచి బ్రేక్అవుట్ వచ్చింది, రైట్? అది మీరు గమనిస్తున్నారు కదా. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళా మార్కెట్ పెరిగింది. పెరిగిన తర్వాత ఒక కరెక్షన్ తీసుకుంది. మళ్ళా ఇప్పుడు ఉన్న సినారియో ఏంటంటే కొత్తగా మార్కెట్ ప్రీవియస్ ఏదైతే వాల్యూమ్ తో పాటు ప్రైస్ అనేది పెరిగిందో దాని తర్వాత ప్రైస్ లో కరెక్షన్ జరిగింది. ఓకే, వాల్యూమ్ తో పాటు మార్కెట్ పెరిగింది, దట్ ఈస్ ఓకే. ఎప్పుడైతే పెరిగిందో ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ వల్ల మార్కెట్ లో కరెక్షన్ జరిగింది. కరెక్షన్ జరిగిన తర్వాత మార్కెట్ ఏ లెవెల్ నుంచి పెరిగిందో ఆ లెవెల్ వరకు రాలేదు కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు కూడా కొత్తగా వాల్యూమ్ అనేది ఒక లెవెల్లోంచి జనరేట్ అవుతుంది కాబట్టి చాలామందికి ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ కలిగింది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. పాయింట్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో డెఫినెట్గా ఇది బెస్ట్ బై ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 55. ఓకే, స్టాప్ లాస్ హోల్డ్ చేసుకోండి. అరౌండ్ 45 వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చిన విషయం దీనికి కిందకు వచ్చినా కూడా మనం ఇంకొక వీడియో మనం చేసుకుందాము. ఎంతవరకు అది కిందకు వస్తే ఎంతవరకు రావడానికి అవకాశం ఉందనే పాయింట్. ఎందుకంటే చాలా వీడియోస్లో మనం చెప్పాము ఒక స్టాక్లో అది ఎక్కడ వరకు వస్తుంది, ఎక్కడ మనం బై చేస్తే బెస్ట్ అని కూడా చాలా పాత వీడియోల్లో మనం చాలా చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది డెఫినెట్గా వెళ్తే ఫస్ట్ ప్రయారిటీ దీనిది 82 రీచ్ అవుతుంది అన్నమాట. 82 దాని తర్వాత 110. మీరు ఒక 2023 ఎండింగ్ వరకు కనుక ఈ స్టాక్ ఉంచుకుంటే డెఫినెట్గా దీంట్లో 200 మినిమం ప్రైస్ లెవెల్ వస్తుందానికి ఎక్కువ అవకాశం అన్నమాట. ఇది ఒక ట్రెండింగ్ని, ఈ ట్రెండింగ్ని మార్కెట్ కంటిన్యూ చేస్తుందంటే డ్యామ్ షూర్గా ర్యాలీ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ కాబట్టి పాసిబిలిటీస్ ఉన్నాయి. డెఫినెట్గా ఇది చాలా రోజులు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ వాల్యూమ్ అనేది జనరేట్ చేస్తుంది కాబట్టి దీంట్లో మంచి ర్యాలీ ఉంటుంది. సో 55 పైన బై చేయండి, 45 క్లోజింగ్ బేసిస్లో ఒక 10 పాయింట్స్ రిస్క్ తీసుకోండి. ఈ మధ్యలో ఎక్కడ వచ్చినా కూడా మీరు మళ్ళీ బై చేయొచ్చు, నో ఇష్యూ. ఓకే, దీన్ని ఫస్ట్ ఇనిషియల్గా 82 ఉంచుకోండి, బట్ 110 వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే మనము ఇక్కడ మెన్షన్ చేసింది రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ డబుల్ అని చెప్పి చెప్పాం కదా. సో ఆ పాయింట్ కోసం డెఫినెట్గా ఇది రాబోయే రోజుల్లో 110. అలాగే మీరు ఇంకొక 1.5 ఇయర్ హోల్డ్ చేశారంటే డెఫినెట్గా 200 అవడానికి అవకాశం అన్నమాట. సో వీడియోలో కంటెంట్ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అలాగే మీకు ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ఎన్కేఎస్ ద్వారా ఉన్న కోర్సెస్ ఏమన్నా మీరు నేర్చుకోవాలని మీకు మీరుగా అనుకుంటే కనుక మన దగ్గర చాలా అవైలబిలిటీస్ ఉన్నాయి. మనం దాంట్లో పెట్టిన కోర్సెస్లో ఇప్పటివరకు ఉన్న కోర్సులన్నీ కలిపి ఒక ప్యాకేజీ లాగా పెట్టి దాన్ని 1 మంత్ యాక్సెస్ ఇచ్చామాట. సో 1 మంత్లో వస్తుందంటే 1 మంత్లో రాదు. ఓకే, కొందరికి త్వరగా రావచ్చు, కొందరికి లేట్గా రావచ్చు, బట్ మీరు నాతో ఇంటరాక్షన్ అయితే మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా మీకు క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అలాగే బెస్ట్ ట్రేడింగ్ సిస్టమ్ని డెవలప్ చేసుకుని కన్సిస్టెంట్ ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏదైతే మనం పాయింట్స్ చెప్తున్నామో ఆ పాయింట్స్లో ఉన్న ఇన్డెప్త్ నాలెడ్జ్ మీరు కనుక తీసుకుంటే డెఫినెట్గా మంచి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నట్టు అవుతుంది. అలాగే మంచి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసినట్టు అవుతుంది అన్నమాట. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ యూజర్స్ గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎన్కేఎస్ ట్రేడింగ్ అకాడమీ అనే యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే యాపిల్ యూజర్స్ వచ్చేసి క్లాస్ ప్లస్ యాప్ అని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఆర్గనైజేషన్ కోడ్ XHSFT అని చెప్పి టైప్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఈరోజే కోర్సులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.